Me bacai manta. కృష్ణపట్నం గ్రామం అంటే ముత్తుకూరు మండలంలో నెల్లూరు జిల్లాలో ఆనందయ్య గారి మందు నాటు మందు అయినా కూడా రకరకాల వన మూరికలతో కూడా తయారు చేసిన ఆయన ఆ మందుని అక్కడ పంపిణీ చేయడం స్థానికంగా కూడా అందరూ దాన్ని వాడిన తర్వాత కరోనా నివారణ చేసుకోవటం కరోనా వచ్చిన వారికి కూడా ఆ మందు కూడా ఇవ్వబట్టి దాంట్లో ఎక్కువ రిజల్ట్స్ రావటం కూడా చూసిన తర్వాత వేలాది మంది ప్రజలు కూడా అక్కడికి చేరిన తర్వాత ఆ మందుని పూర్తిగా వినియోగపరచుకునే దాని కొరకు ఏ విధంగా ఉంటుందన్న పరిశోధనలు చేస్తే బాగుంటుందనేది గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అక్కడ స్థానిక శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు తెలిపిన మీదట దీనిని అన్నీ కూడా పరిష్కారం చేశాను ఆయుష్ డిపార్ట్మెంట్ వారిని ఐసీఎంఆర్ వారిని ఐసీసీఎంఆర్ వారిని వీరందరినీ కూడా ఈ పరీక్షలు చేసిన తర్వాత దీనిని వారు కొంత సమయం అయినా కూడా ఆనందయ్య గారు ఔషధాన్ని తయారు చేసుకునే దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటం అనేది కూడా చాలా సంతోషం అది. అందుకు ముఖ్యంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం అది. ఆనందయ్య గారు మందనంటే మీడియా ముందు ముఖ్యంగా కూడా చాలా ప్రమోట్ చేసింది. ప్రతి జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని కొడుకు కాకుండా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఈ మందు కొరకు రావటం దాని మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కూడా ప్రజలకు కూడా ఏర్పరిచి వారు ఎక్కడైనా కూడా ఆ రిజల్ట్స్ రావటం అనేది హాస్పిటల్లో ఉన్న వారికి పేషెంట్స్ కూడా జరగటం అనేది చూస్తున్నాం. ఆనందయ్య గారు అంటే మాగుంటు కుటుంబానికి చాలా చిర పరిచయస్తులు కూడా. అందువల్ల నేను కూడా ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత ఒకరోజు అంటే 24 తారీఖు మోది మే నెల వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు అంటే అప్పటికే 2-3 రోజులైంది మూసివేసి మరలా కూడా దాన్ని ప్రారంభం చేసుకునేదాన్ని. అప్పటి నుండి అప్పుడు ఆ రోజే ఆనందయ్య గారితో కలిసిన తర్వాత మీరు మాకు ఒంగోలుకు రండి, ఒంగోలు ప్రజలకు కూడా మీ మందు ఎంతో అవసరం ఉందని చెప్పిన మీదట ఆయన అందుకు అంగీకరించి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దీనిని సిగ్నల్ ఇస్తే అప్పటి నుంచి ఈ మందు తయారు చేసి నేను డైరెక్ట్గా నేను వచ్చేదానికి ఒక ప్రయత్నం చేస్తాను, రాలేకపోయినా ఆ మందును పంపిస్తాను. మీరు మాత్రం బాగుంటు కుటుంబం అక్కడ ఒంగోలులో ఉన్న ప్రజలకు కూడా ఈ మందు అందిస్తుందని వారు తెలిపిన మీదట రేపంటే గురువారం అది జూన్ 10వ తారీఖు ఆనందయ్య గారి మందు ఇవాళ ఇప్పుడు వస్తున్నది ఉన్నప్పుడు ఆ పంపిణీ కార్యక్రమం అనేది పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుందామని ఒక నిర్ణయం చేసి అధికారులతో కూడా అందరితో కూడా సంప్రదించి అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పరచుకుంటున్నా ఉన్నప్పుడు రేపు పొద్దున 9 గంటలకి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం అనేది అక్కడ జరగబోతుంది. అప్పుడు అంటే అందరికీ ఇవ్వలేకపోవచ్చున్నప్పుడు ఎంత మందు అనేది ఆయన పంపించినప్పుడు వస్తే కొన్ని స్టేజెస్లో కూడా తీసుకొని రావటం చేయటం అనేది, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆనందయ్య గారి మందు ఏంటంటే బాగుంటు కుటుంబం సప్లై చేసే దాని కొరకు అన్ని ప్రయత్నాలు కూడా జరుపుకుంటూ ఉన్నది. అందుకని దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే ఇది కరోనా బారిన పడిన వారికి ఇప్పుడు ఇచ్చే మందు కాదు, ఇది పి అంటే ప్రివెన్షన్. ఇది ఆ మందునే ఇప్పుడు ముందు కూడా రేపు కూడా మనం పంపిణీ చేయబోతున్నాం. ఆ తర్వాత ఈ కరోనా బారిన పడిన వాడికి కూడా ఆ మందు సప్లై ఇచ్చే కార్యక్రమం ఆనందయ్య గారు కూడా ఇస్తానన్నారు కాబట్టి ఇవన్నీ కూడా త్వరతగతిన మనం పూర్తి చేద్దామని తెలుపుకుంటూ దయచేసి ఒంగోలు ప్రజానీకాన్ని ఎక్కువగా కూడా మీరందరూ మరలా కూడా ఈ మందు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతుంది కాబట్టి వీలైనంత వరకు అవసరం ఉన్న వాళ్లే దయచేసి రావాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటూ మాగుంటు కుటుంబం తరఫున నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.